పరిశ్రమలను స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీటి అగ్రహారంలో టీటీడీసీలో జిల్లా సమైక్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల సమన్వయంతో కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. అలా కాకుండా పన్నీర్ తయారీ కనుక పెట్టుకున్నా, కోవా తయారీ కనుక పెట్టుకున్నా, దానికి మళ్ళీ వారం రోజుల లోపల మనం అది మార్కెట్ చేసుకోగలగాలి. అలాగే పుట్టుకొడుకుల పెంపకం ఇంతకుముందు కూడా చెప్పారు. అలాంటి ఏమైనా ఉంటే మనం చేసుకుంటే కనుక ముఖ్యంగా ఏంటంటే మనకి దొరికిన రా మెటీరియల్ అలాగే అమ్మేయడం వల్ల ఎక్కువ లాభం ఉండదు. రూపాయి 10 పైసలు వచ్చే దగ్గర మనకి 5 రూపాయలన్నా లాభం ఇవ్వాలి అంటే దాన్ని కొంచెం ప్యాకింగ్ చేసుకోవటం, దాన్ని కనీసం కొంత షెల్ఫ్ లైఫ్ పెంచేదాకా, అంటే ఈజీగా పాడైపోకుండా కొద్దిగా పెంచేదాకా కనుక మనం ఏమైనా చేయగలిగితే బాగుంటుంది. లాస్ట్ టైం మనం బేకరీ యూనిట్ గురించి కూడా మాట్లాడాము, దాని నుంచి వచ్చిన ఐడియాలే ఇంకొన్ని మీరు ఈ ప్రెజెంటేషన్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మీరు అది వినడం కాకోకుండా మళ్ళీ మీ గ్రూపుల్లో మనకి ఏం దొరుకుతుంది అని మీరు మండలాల వారీగానే కదా కూర్చున్నారు, మీరు మీరో మీరు మళ్ళీ మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని ఇది మాకుంది ఇది చేయాలనుకుంటున్నామంటే మీ వాళ్ళు వచ్చి మీకు డాక్యుమెంటేషన్ పట్టే చేస్తారు. కానీ ఉత్సాహం మీ నుంచి లేనప్పుడు మేము పైనుంచి ఎంత చెప్పినా వేస్ట్ చేయాలి, అది నిరుపయోగం, అది అవ్వదు కూడా. మీరు ముందు ఉత్సాహం చూపించాలి. మీరు ముందు ఆ వైట్ కార్డ్ భయం నుంచి బయటకు వచ్చారా లేదా చెప్పండి నాకు. మండల స్థాయి సమాజ మీటింగ్స్ జరిగాయి మేడం, అన్ని మండల స్థాయి లైట్ డిపార్ట్మెంట్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది మేడం. ఈ 19వ తేదీన జిల్లా స్థాయి జిల్లా సమాజ మీటింగ్ కూడా చేశారు మేడం. ఈ రోజు మీటింగ్కి తమ ప్రత్యేకంగా మనకి మెడికల్ డిపార్ట్మెంట్ ఐసీడిఎస్ వారికి ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి ఏఎంహెచ్ఓ గారు మీడియా ఐసీడిఎస్ వారు కూడా వచ్చారు. తమ సఖీకి సంబంధించి కూడా ఎక్కువగా ఈ మీటింగ్కి మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా సెట్ నుంచి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అదేవిధంగా హైదరాబాద్ ఎంటర్ప్రెన్యూర్స్ అని కానీ 1 లక్ష రూపాయల నుండి 4 రూపాయల వరకు మహిళా సంఘాలే కాకుండా అగ్రికల్చర్ అండ్ అలైడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకునే విధంగా గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి మేడం. ఈరోజు మనకి అమరావతి నుండి మారుతి గారు కూడా వచ్చారు మేడం. వారి ప్రజెంటేషన్ ఇప్పుడు లైన్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా మిగతా సభ్యులందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందని వారి ప్రజెంటేషన్ మళ్ళీ ఇంకొకటి తమకి తెలియజేసినట్టు మేడం. అదేవిధంగా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ చేసిన మొట్టమొదటి మీటింగ్ మేడం. ఈ మీటింగ్కి తమ ముఖ్య అతిథిగా విచ్చేశారు కాబట్టి అందరి తరఫున మీ ప్రదర్శనకు అయితే లాస్ట్ మంత్ మీటింగ్లో మనం 34 మండలాలనే పిలిచాం మేడం. ఎందుకంటే ఏప్రిల్ 4 తర్వాత ఈ స్టేషన్ జరగడంతో మన లాస్ట్ మంత్కి సంబంధించి కూడా మన వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కాబట్టి కలెక్టర్ గారు అడిగిన విధంగా మరి లాస్ట్ కదా ఉన్నాయి కాబట్టి మీ డెవలప్మెంట్ ఏంటన్నది చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పలుకులు నుంచి ఇది ఎండబెట్టడం ద్వారా అది మెషిన్ ద్వారా ఎండబెడితే కొంచెం బాగుంటుంది. అది దాన్ని మళ్ళీ పౌడర్ చేసిన తర్వాత ఒక బ్రాండ్ పెట్టి తీసుకున్న మార్కెట్స్ లో వాటిలో మనం అమ్మడానికి అది ఉపయోగపడుతుంది అనమాట మనకి. అలా అటువంటి ఏమన్నా మరి ఆయన చెప్తున్నట్టు పెద్ద పెద్ద ఏమక్కర్లేదు, చిన్నగా మీకు లోకల్లో మీకు ఒక 5 లక్షల్లో పెట్టుబడి పెట్టినా, 3 లక్షల్లో పెట్టుబడి పెట్టినా, లేదా ఓన్లీ చేత్తో మీరు చేసుకోగలిగినా ఏదైనా అభ్యంతరం లేదు. ఈ యుఎస్కి వాటికి పచ్చడి ప్యాక్ చేసుకొని నీట్ ప్యాకింగ్తో మీరు ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుని కూడా చేయొచ్చు. పచ్చడి పెట్టడం అనేది మనకి చిన్నప్పటి నుంచి వచ్చిన పనే కదా, అది కొత్తగా ఎవరు నేర్పించారు కదా, పోనీ నేర్చుకోవాలంటే అది కూడా నేర్చుకుందాం ఒక అందుకు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు.
అందరికి నచ్చినట్టు ఎలా పెట్టాలి అన్నది ఒక కళ. కానీ మొహంలో ఉత్సాహం కనిపించట్లా ఆయన చెప్పేది అర్థం అవుతుందా లేదా నాకు అర్థమైన ఏమైనా చేయాలనుకుంటున్నా మీ సంఘంలో ఇప్పుడు ఇన్నాళ్ళకైతే 150,000 అని ఇచ్చేవారు. కుటుంబానికి తీసుకోవడానికి మీరు ఏదైనా వ్యాపారం కానివ్వండి ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకోవాలి సరే నేర్చుకోవాల్సిందిగా అదొక్కటి వినకం.